हाय वीडियो लो sudo users अंटे एंटी चूद्दामा sudo users linux लो sudo ers अनि कूडा पिलुस्तारु इदि एंदुकु sudo users or sudo ers अनेदि अंटे root user योक्क commands root योक्क password लेकुंडा root लोकि वेल्लकुंडा root अंटे मनं उंडेटटुवंटि hash prompt एनु ఇక్కడ అడ్మిన్స్ మాత్రమే కమాండ్స్ ఇవ్వగలరు. అడ్మిన్ లెవెల్లో మనం ఇక్కడ యూజ్ చేసేటటువంటి కమాండ్స్ అన్నీ మనం ఒక యూజర్కి నార్మల్ యూజర్కి రన్ చేయడానికి ఇచ్చేటటువంటి పవర్స్ని సుడోయర్స్ అంటారు, సుడో పర్మిషన్స్ అంటారు. ఈ వీటిల్ని సుడో ప్రివిలేజెస్ అని కూడా అంటూ ఉంటారు. ఈ సుడో ప్రివిలేజెస్ అనేది నార్మల్ యూజరు ఈ రూట్లో ఉండేటటువంటి ఏ కమాండ్నైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ cat slash etc slash sudoers అనేటటువంటిది ఫైల్. ఇది మనకు సుడోయర్స్ యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్. ఇక్కడ సుడోయర్స్ అని ఇప్పుడు మనం నార్మల్గా ఫైల్ను ఓపెన్ చేసి ఏ కాన్ఫిగరేషన్ ఫైల్ అయినా విఐ తోటి ఓపెన్ చేస్తాము. విఐ సుడోయర్స్ అట్లా విఐ ఈటీసీ పాస్వర్డ్ అలా మనం ఓపెన్ చేస్తాము. కానీ ఇక్కడ సుడోయర్స్ ఫైల్ని మాత్రం అలా ఓపెన్ చేసి మనం ఏదైనా బై మిస్టేక్ ఏదైనా టైప్ చేసినట్లయితే అది బ్లైండ్గా సేవ్ చేసేసుకుంటుంది. ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి దీనికోసం ఒక యూనిక్ కమాండ్ ఉంది. అది ఏంటంటే విఐ సుడో అనేటటువంటి కమాండ్. ఆ కమాండ్తో ఆ కమాండ్ ఇచ్చిన వెంటనే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఈ సుడోయర్స్ ఫైల్ ఏంటో చూద్దాము. ఇక్కడ మనకు హోస్ట్ అలియాసెస్ అని ఒకటి ఉంటుంది. ఈ హోస్ట్ అలియాస్ ఎందుకు అంటే ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ హోస్ట్ ఎన్ని హోస్ట్స్ మనం అలో చేయొచ్చు అనే దానికి ఈ హోస్ట్ అలియాస్ని గ్రూప్గా చేర్చి హోస్ట్ నేమ్స్ని ఆ గ్రూప్ని ఈ హోస్ట్ అలియాస్లో ఇవ్వచ్చు. ఆ తర్వాత యూజర్ అలియాస్ అని ఉంది. ఈ యూజర్ అలియాస్లో ఏంటంటే ఇక్కడ యూజర్స్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ని గ్రూప్ చేసి ఒక అలియాస్ నేమ్ తోటి మనం యూజర్ అలియాస్ని నెంబర్ ఆఫ్ యూజర్స్కి ఈ సుడో పర్మిషన్స్ కల్పించడానికి ఈ యూజర్ అలియాస్ యూజ్ చేస్తారు. తర్వాత కమాండ్ అలియాస్ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ కమాండ్ అలియాస్లో ఈ పర్టికులర్ సుడో యూజరు ఏ కమాండ్స్ రన్ చేయాలి అనేటటువంటి దానికి ఇక్కడ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ కమాండ్స్ మనం కొన్ని కమాండ్స్ని గ్రూప్గా చేర్చి ఈ కమాండ్ అలియాస్లో ఇవ్వచ్చు. అది ఎలా ఇస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్కి సిఎంఎన్డి అండర్స్కోర్ అలియాస్ అని నెట్వర్కింగ్ అని ఒక నేమ్ ఇస్తాం కమాండ్ అలియాస్కి. ఆ నెట్వర్కింగ్ ఈక్వల్ టు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి నెట్వర్క్ సిఎంఎన్డి అలియాస్ నెట్వర్కింగ్ ఇలానే ఇస్తాము. ఆ తర్వాత ఇక్కడ ఉండేటటువంటి కమాండ్స్లో ఏవి యూజరు ఏ యూజర్కి ఏ కమాండ్స్ ఇవ్వాలి అనేటటువంటిది మనం ఈ కమాండ్స్లో నుంచి ఇవ్వచ్చు. ఎస్బిన్ రూట్, ఎస్బిన్ ఐఎఫ్ కాన్ఫిగ్ అంటే ఐఎఫ్ కాన్ఫిగ్ కమాండ్ మాత్రమే ఆ యూజరు యూజ్ చేయగలడు. పింగ్ కమాండ్ మాత్రమే యూజ్ చేయగలడు. ఇలాంటివి మనము ఒక రిస్ట్రిక్ట్ కల్పించడం కోసం ఈ కమాండ్ అలియాస్ని యూజ్ చేసుకొని దాంట్లో గ్రూప్ ఆఫ్ కమాండ్స్ని ఇచ్చి ఆ కమాండ్ నేమ్ని ఇక్కడ ప్రొవైడ్ చేయవచ్చు. తర్వాత ఇక్కడ హోస్ట్ అలియాస్, యూజర్ అలియాస్, కమాండ్ అలియాస్ ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇవన్నీ మనకి ఇక్కడ హలో రూట్ టు రన్ ఎనీ కమాండ్స్ ఎనీ వేర్ అని చూపిస్తుంది. ఈ కమాండ్ మీనింగ్ ఏంటంటే ఈ రూట్ అనే రూట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ రూట్ ఆల్ ఈక్వల్ టు ఆల్ ఆల్ అని ఇచ్చినారు.
ఫస్ట్ ఆల్ ఈక్వల్ టు ఆల్ అంటే అన్ని కమాండ్స్ని ఈ రూట్ యూజర్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సిస్టంలో ఉండేటటువంటి విన్నెలో ఉండేటటువంటి కమాండ్స్ అన్నిటిని ఈ యూజర్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ ఆల్ అనేది ఈ ఆల్ ఎందుకు ఇచ్చారంటే ఆల్ సిస్టమ్స్ అని, ఇది అన్ని ఆల్ కమాండ్స్ అని ఆల్ సిస్టమ్స్ అంటే ఈ సేమ్ నేమ్తో ఉండేటటువంటి సేమ్ నెట్వర్క్లో ఉండేటటువంటి ఆల్ సిస్టమ్కి ఈ రూట్ లాగిన్ లాగిన్ అయ్యి కమాండ్స్ ఇవ్వగలడు. మనం ఇప్పుడు ఈ రూట్ కింద మనం యూజర్ నేమ్ని ప్రొవైడ్ చేసినట్లయితే ఈ రూట్కి ఉండేటటువంటి ప్రైవిలేజెస్ అన్నీ ఆ యూజర్కి కూడా వస్తాయి. ఇప్పుడు కమాండ్ ఇస్తాను విఐ సుడో అనేది కమాండ్ ఇక్కడ విఐ సుడో ఎర్స్ విఐ స్పేస్ సుడో ఎర్స్ అని అని ఇక్కడ ఇవ్వకూడదు. ఈ యూనిక్ కమాండ్ని యూజ్ చేసుకోవాలి. మనం ఈ యూజర్ అలియాస్ హోస్ట్ అలియాస్ కమాండ్ అలియాస్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రూట్ దగ్గర మనం నాకు యూజర్ 10 అనేటటువంటి ఒక యూజర్ ఉన్నాడు. యూజర్ 10 ఇక్కడ ఆల్ ఈక్వల్ టు క్యాప్స్లో ఎలా అయితే ఉందో అలాగే ఇస్తే ఆ కమాండ్స్ అన్నీ ఆ యూజరు యూజ్ చేసుకోగలడు అని ఆల్ సేవ్ చేసి ఈ యూజరు ఎలా యూజ్ చేసుకుంటాడో చూస్తాము. ఒక డూప్లికేట్ సెక్షన్ తీసుకుంటాను. సేమ్ సిస్టమ్ యూజర్ 10తో లాగిన్ అవుతాను. యూజర్ 10కి పాస్వర్డ్ ఉంది. పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయినట్లయితే మనం ఇక్కడ ఏదైనా ఒక రూట్లో నార్మల్గా యూజర్ని క్రియేట్ చేయడానికి రూట్లో నుంచి మాత్రమే అంటే హ్యాష్ ప్రాంప్ట్లో నుంచి మాత్రమే మనం యూజ్ చేస్తుంటాము. కానీ ఇక్కడ డాలర్ ప్రాంప్ట్ అంటే యూజర్కి ఉండేది డాలర్ ప్రాంప్ట్ కాబట్టి ఈ డాలర్లో నుంచి కూడా మనం ఎలా యూజ్ చేస్తామంటే యాడ్ యూజర్ కమాండ్ని యాడ్ యూజర్ యూజర్ 11 అనేటటువంటి యూజర్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఇలా డైరెక్ట్గా కమాండ్ ఇవ్వలేము. మనం రూట్లో ఉన్నట్లయితే ఈ కమాండ్ ఇస్తాం కానీ ఇక్కడ పర్మిషన్ డినైడ్ అని చూపిస్తుంది. ఆల్రెడీ మీకు డౌట్ రావచ్చు ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చామన్నారు కదా విఐఎస్ ఫైల్లో, ఇక్కడ ఎందుకు పర్మిషన్ డినై అని వచ్చిందని. కానీ ఎప్పుడైనా యూజరు సుడో యూజర్ అయినప్పుడు ఆ కమాండ్ని రన్ చేసేటప్పుడు సుడో అనేటటువంటి వర్డ్ని యూజ్ చేసి యాడ్ యూజర్ యూజర్ 11 యూజర్ నేమ్ని ఇచ్చినట్లయితే ఇక్కడ యూజర్ 10 అనేటటువంటిది పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ని ఇవ్వాలి. పాస్వర్డు సెట్ చేసి ఉంటారు ఆ ఫైల్లో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఇంకొక యూజర్ని క్రియేట్ చేస్తాను. సుడో యూజ్ చేసుకోవాలి ఇక్కడ. ఏ కమాండ్ యూజ్ చేయాలన్న రూట్కి సంబంధించినవి మనం సుడో అనేటటువంటి ఓడ్ని యూజ్ చేసుకోవాలి ఆ కమాండ్స్ ముందు. ఇప్పుడు ఇక్కడ మనం చూడడానికి కూడా క్యాట్ స్లాష్ ఏటీసీ స్లాష్ పాస్వర్డ్ ఫైల్ని ఓపెన్ చేసి చూడవచ్చు. మనకు యూజర్ 12 క్రియేట్ అయినాడు. 509 509 2 యూజర్ అయితే ఇదో డిఫాల్ట్గా హోమ్ డైరెక్టరీ క్రియేట్ అయింది. బిన్ బ్యాష్ షెల్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇలా మనం సుడో అని ఇచ్చి కమాండ్ని యూజ్ చేయాలి. ఇది సుడోయర్స్ గురించి మీరు నేర్చుకున్నారు ఈ వీడియోలో. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫర్దర్ లైనక్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు అలాగే ప్రాక్టీస్ కూడా చేసుకోండి. మీకు ఆరాకల్ వర్చువల్ మిషన్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కమాండ్స్ అన్నీ మీరు ఇంటర్నెట్ లేకుండానే రన్ చేసుకోవచ్చు. దీనికి ఇంటర్నెట్ అవసరం లేదు. సిస్టంలో ఆరాకల్ వర్చువల్ మిషన్ని ఇన్స్టాల్ చేసుకొని ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఆ ఇమేజ్ తోటి ఆ సిస్టంలో ఒక న్యూ వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి ఆ ఇమేజ్ని ఇన్స్టాల్ చేసుకొని కమాండ్స్ అన్నీ ప్రాక్టీస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లైనక్స్లో నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల తరువవచ్చు ఈజీగా.
लेट्स गो टू लाइलैक्स. ओके फ्रेंड्स, थैंक यू वेरी मच.